వెల్కమ్ బ్యాక్ టు అన్న కవిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈరోజు సండే కదండి, చర్చికి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాము. వాళ్ళు స్నానాలు చేసేసారు, నేను ఇంకా స్నానం చేయలేదు. పాప స్నానం చేస్తుంది. వీళ్ళకి టిఫిన్ అయితే వేస్తారంటారా చూడండి. నైట్ నా అన్నాన్ని పోపు వేసా, అన్నం తాలింపు వేసాం, పులిహోరలాగా చేసాను అన్నమాట. ఇది ఈరోజు టిఫిన్ వాళ్ళకి. పక్కన టీ పెట్టుకున్నాను నా కోసము. బాగా జలుబు అండ్ ఏమంటారు దగ్గు, కోల్డ్ అండ్ కాఫ్ రెండు ఉన్నాయి. టీలో జిన్న వేసుకుని తాగుదామని చేసి టీ పెట్టుకున్నాను. టీ తాగేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి గో టు చర్చ్. జిన్న ఘాటు ఘాటుగా టీ ఏమో తీయగా, రెండు కాంబినేషన్ మాత్రం బలేగా ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకు జలుబు చేసిన దగ్గర నుంచి ఇదే వాడుతున్నాను, మెడిసిన్ నాటు వైద్యం. A few moments later. Hi friends, చర్చికి అయితే వెళ్ళేసి వచ్చాము. ఈరోజు ఇలా వెళ్ళామంట, నేను కట్టుకున్న చీర ఇది. ఇలా అయితే వెళ్ళాము చర్చికి. ఇప్పుడే వచ్చాము, వచ్చేటప్పుడు చికెన్ తీసుకుని వచ్చాము. వాళ్ళ సండే కదా, అందుకోసమే చికెన్. మా ఇంకా చికెన్ స్పెషల్ ఈరోజు. అక్కొకసారి చూడండి, మా వారి హెల్ప్ చేస్తాము. మామూలు డే అప్పుడు హెల్ప్ చేస్తారు చేయరు, కానీ సండే మాత్రం హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఆకలి వేస్తుంది కదా, స్పెషల్ ఉంటుంది. త్వరగా అయితే తిన తినవచ్చు అని అడవుడు అనమాట. ఇదేమో చికెన్ కర్రీ కోసము, ఇదేమో పచ్చడి పెడతామని చెప్పేసి చికెన్ తెప్పించాము. ఇదేమో పచ్చడికి, ఇదేమో కర్రీకి. పచ్చడి సాయంత్రం చేసుకుందాము, ఆకలి వేస్తుంది కాబట్టి. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్కి అయితే ఇలా కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఇది పచ్చడి కూడా కడిగి పెట్టుకున్నా. నెక్స్ట్ కర్రీ, ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసాము. ఫస్ట్ చికెన్ కర్రీ వండుకొని సాయంత్రము అలా చికెన్ పచ్చడి చేసుకుందాం. నార్మల్గా ఎప్పుడు వండేలాగానే వండుతున్నాను అండి, చికెన్ కర్రీ అయితే చూపించట్లేదు. నార్మల్గా ఎప్పుడు వండేలాగానే చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీలోకి స్పెషల్గా చూసారా బ్లెస్సి బియ్యం కడుగుతుంది, దానికంటే రాగి సంగటి కావాలంట. చేద్దాం రాగి సంగటి చికెన్ కర్రీ. ఇది ఈరోజు సండే స్పెషల్ అన్నమాట, రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ రాగి సంగటి కోసం అయితే ఈ గ్లాస్తోనే 1 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను. నార్మల్ రైస్ మా ఇంట్లో వాడుకునేటివి. బియ్యం అయితే ఇలా శుభ్రంగా అయితే కడిగి పెట్టేసాము. కొద్దిసేపు నానాలి బియ్యము, అందుకే ఫస్ట్ అయితే బియ్యం కడుక్కున్నాను. ఏ గ్లాస్ని అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో దాంతోనే వాటర్ కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి నేను 4 గ్లాసులు వాటర్ అయితే ఎసరు వేసుకుంటున్నాను. గిన్నె పెట్టుకున్నాను, ఫస్ట్ ఎసరు కావాలి కదా అన్నానికి, అందుకని ఈ గ్లాస్ తోటి 4 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నా. 2 3 4 సరిపోతుంది. 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం దాంట్లోనే సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే రాగి సంగటి కదా కొంచెం చప్పగా ఉంటుంది రైస్, అందుకనే కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం, సరిపోతుంది. ఎసరు వచ్చేసింది ఫ్రెండ్స్, దీంట్లో బియ్యం అయితే వేస్తున్నాను. ఎసరు మరిగాక మనమైతే ఏదైతే కడిగి పెట్టుకున్నామో శుభ్రంగా బియ్యం అయితే వేస్తున్నాను. బియ్యం వేస్తున్నా, బియ్యం వేస్తే ఒకసారి కలిపి అన్నం ఉడకాల. అన్నం ఉడికేంత వరకు మనం మూత పెట్టి చూద్దాం. అన్నం అయితే ఉడకాలి. అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్, చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాలి, పలుకుంది. ఇంకా కొంచెం అన్నం ఉడికితే అప్పుడు మన రాగి పిండి కలుపుకుందాము. నేనైతే 1 గ్లాస్ని అయితే బియ్యం తీసుకున్నాను, 1 గ్లాస్తోనే పిండి కూడా తీసుకున్నాను. 1 గ్లాసు రైస్కి 1 గ్లాస్ పిండి కొంచెం వేస్తా, 1 గ్లాస్ అండ్ హాఫ్.
గ్లాస్ అండ్ హాఫ్ అన్న 1 అండ్ హాఫ్ అన్న ఒకటే కదా 1 అండ్ హాఫ్ అంటే సరే 1 అండ్ హాఫ్ అంట మా బ్లెస్ చెప్తుంది 1 అండ్ హాఫ్ అని ఓకే రాగి పిండి అయితే ఇలా తీసుకున్నాను अन्नम रागिपिंड रागिपिंड सरिपोतुंदि रईस की दी अंत को अला वैसा टू थ्री मिनट अल मूत पे वेगा कलपद कलपक अलाटे वाटर पिंड मैं चक्कर उड़की तरह कल दी कल उड़ा कल నేను వన్ వే డైరెక్షన్ లో కలుపుతున్నాను చూడండి ఒకసారి గంటనే ఇలా ఇలా కలుపుకోవాలి వన్ వే దీని రాగి ముద్దలా చేస్తున్నాం అంటే వేడివేడిగా ఉంది పొగలు వస్తుంది కదా చేయి కాలకొండ ఉండడానికి చేతిని కొంచెం తడి చేసుకొని నాన్ రాగి ముద్ద అయిపోయింది ఓకే टेस्ट सूपर एम इकोस फाइनल होम मेड गरम मसाला इंट रेडी गरम मसाला वन टू जैसे इवाल मात्र नार्मल उड़ा गरम मसाला वैसे कदमी अलाकमी नाइट कटेपेटर चुकी कटेपेक तौकीद वैसे शुभ्र कड़ी पेमीर वैसे मैं रागे संगट पैन वेस्ते उठे फाइनल मैं चिकेन चिकेन अंड रागे संगट एम एम रागी संगटि चिकेन पल्स चूसारा फ्रेंड्स रागी संगटि चिकेन फ्राई चिकेन ग्रेवी फ्राई रेडी अयिपोयिंदि पापकि इद्दामु पापा इवे कड़गिंदि कुछ तिनी टेस्ट चेप्पेट्टाम